ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభం కాబోతోంది. ఈ విడతలో 13 జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3335 పంచాయతీలు 33632 వార్డులకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 12 జిల్లాల్లో ఎన్నికలు జరిగితే రెండో విడతలో 13 జిల్లాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. 20 రెవెన్యూ డివిజన్లలోని 175 మండలాల పరిధిలో ఉన్న 3335 పంచాయతీ సర్పంచ్ పదవులకు 33632 వార్డు మెంబర్ పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 నుంచి ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన, 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 8న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఫిబ్రవరి 13న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు రెండో విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. అనంతపురం జిల్లాలో 310 పంచాయతీలు, చిత్తూరులో 276, తూర్పుగోదావరిలో 247, గుంటూరులో 237, కడపలో 175, కృష్ణాలో 211, కర్నూలు జిల్లాలో 240, నెల్లూరు పరిధిలో 198, ప్రకాశంలో 277, శ్రీకాకుళంలో 278, విశాఖలో 261, విజయనగరంలో 415, పశ్చిమ గోదావరి పరిధిలో 210 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.